कांग्रेस पार्टी कार्यकर्ता हृदयपूर्वक नमस्कार अभिनंदी मैं అదే కదా
కుమారి కార్యకర్త కాబట్టి మీ అందరూ కూడా నా తరపున ఇంటింటికి పోయి ప్రచారం చేయాలా ఒకటే కదా మన తెలంగాణ తల్లి తెలంగాణ ఇచ్చిన తల్లి మన సోనియా వచ్చి 6 గ్యారెంటీలు ప్రకటించుకోవాలి 6 గ్యారెంటీ కూడా మన మహిళలకు వృద్ధులకు ఇల్లు లేనోళ్లకు పెన్షన్ వాళ్ళకు మన అందరికి కూడా ఉపయోగపడే విధంగా ఉండేది కాబట్టి 6 గ్యారెంటీ కూడా ఇంటింటికి పోయి చెప్పాల్సిన బాధ్యత మీ మీద మన మీద ఉంది అని చెప్పి కూడా మరి మీ అందరూ కూడా తెలియజేసుకుంటాం మరి ఇంతకు ముందు వీళ్ళు పోచారము ఏ పైన కెడుకులు అదే విధంగా మరి మన జిల్లా ఊరికి కలిపి టూరిజం సర్కిల్ చేస్తా అని చెప్పి మాట్లాడడం జరిగింది సిటీ బ్యాంక్ ఉన్న కోవచ్చిన టూరిజం సర్కిల్ అయిన తప్ప మనం ఏదో అభివృద్ధి చెందలేదని చెప్పి మనం తెలియజేసుకుంటాం మన ఆఫీసులు కానీ మన కాలేజీలు కానీ అన్ని కూడా మన పిల్లల భవిష్యత్తు కానీ అన్ని కూడా పక్కన ఉన్న సిటీ బ్యాంక్ తరలిస్తా ఉన్నారు తప్ప మనం ఏదో అభివృద్ధి చెందలేదు కాబట్టి ఇది మన ఒక ఆత్మ గౌరవానికి సిటీ బ్యాంక్ పెట్టడానికి జరిగే ఒక కొత్త దాన్ని చెప్పి కాబట్టి ఒకసారి మన కోసం మనం అందరూ కట్టే సపోర్ట్ పెట్టుకోవాలి కాబట్టి మనం ఈ సిటీ పై పెట్టిన దారితనానికి ఒక బుద్ధి చెప్పాలా అతి కొంతతో మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతా ఉంది మనం భారీ మెజార్టీతో ఎడపడిపోతా ఉన్నాం వాళ్ళకి అది అర్థమైపోయింది అర్థమై పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి స్కెచ్ చేస్తా ఉన్నారు ఇప్పుడు వీళ్ళు నా మీద గత 15 ఏళ్ళ నుంచి ఒక్కటంటే ఒక్క ఆరోపణ లేదు ఇది ఎంత వ్యక్తిగా కానీ ఏం దొరకదు మనం దొరుకుతా మన మీద నేను ఏం చేయలే చేయాలి సార్ మందాలు అవ్వట్లేదు వేరే అవ్వట్లేదు ఏం అనుకోవట్లేదు కానీ ఏం వ్యక్తిగా దొరకదు కాబట్టి మీరు మీకు దమ్ముంటే మీరు ప్రజలకు ఏం చెప్పారు